हाय फ्रेंड्स वेलकम टू सीबी चारपल्ली ब्राह्मण वंटलु मुंदुगा सब्सक्राइबर्लकंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादालंडी अंदरिकी आंग्ल नूतन संवत्सर शुभाकांक्षलु ई वीडियोलो पेसरपप्पु पेसल कर्री अंडी पेसलतो चेस्तारु ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి చపాతీకి పూరీకి చాలా బాగుంటుందండి టేస్టీగా దోశకి కూడా నంచుకోవచ్చు మంచిది ఆరోగ్యానికి పెసలు కాబట్టి ఈ రకంగా కూడా కర్రీ మాదిరి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలో మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయండి ధన్యవాదాలండి థాంక్యూ వెరీ మచ్ నేను ఈ రోజు మొలకెత్తిన పెసలతో కర్రీ చేస్తున్నానండి చపాతీలోకి గాని అన్నంలోకి గాని దోశలోకి దేంట్లోకైనా వేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా దానికి కావాల్సిన పదార్థాలండి పెసలు కొత్తిమీర కరేపాకు టమాటాలు ఉప్పు కారం గరం మసాలా అల్లం ఆయిల్ ఎంగువ నెయ్యి ధనియాల పొడి పసుపు జీలకర్ర పచ్చిమిరపకాయలండి ఇవి మనము ఉడకబెట్టుకున్నామండి ఆల్రెడీ ఇదేం చేసినానంటే ఒక డబ్బాలో వేసి పెట్టేస్తే ఒక రోజు రాత్రంతా నానేసి మళ్ళా మరుసటి రోజు రాత్రికి మొలకలు వచ్చేస్తాయండి గుడ్డేం అవసరం లే ఇప్పుడు ఒక డబ్బాలో పెట్టేసేయండి మంచిది ఆరోగ్యానికి మంచిదండి పచ్చిమిరపకాయలండి సన్నగా తరిగి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి టమాటాలండి ఇవి సన్నగా తరి సన్నగంటే లావుగే తరిగేసి మిక్సీకి పేస్ట్ చేసుకుందాం నేను ఎర్రగడ్డ మీకు కావాలంటే వేసుకోండి నేను అది లేకుండా చేస్తున్నా మిక్సీకి వేసుకోవడం కాబట్టి లావుగా వేసుకున్నా పర్వాలేదండి ఇవి ఇవేమీ కొల్తేం కాదండి అందాసే టమాటాలు కానీ అవన్నీ ఇంతేనండి మిక్సీకి వేసుకొని వస్తా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినానండి అక్కడ పండు నెయ్యి అండి ఒక స్పూను నెయ్యి వేస్తే బాగా కమ్మగా ఉంటుంది నూని ఒక 4 స్పూన్లు అండి ఇది కొంచెం వేడి అయితే ఆయిల్ కాయిందండి కొంచెం జీలకర్ర అండి ఇంగువ కొద్దిగా మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోండి నేను ఉత్త అల్లం పేస్ట్ చేస్తున్నా కొంచెం ఇప్పుడు మనం పట్టుకున్న ఇదేండి టమాటా పేస్ట్ వేస్తున్నా ఇది కొంచెం సేపు బాగా ఫ్రై కావాలండి దీంట్లో కొంచెం పసుపు ఇది ఫ్రై అయిపోయినాక చూపిస్తా కొంచెం కరేపాకు అండి పచ్చిమిరపకాయలండి ఇదంతా బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేస్తే బాగా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయిందండి ఇదిగోండి నీళ్ళగా ఉన్నింది కదా ఇప్పుడు ఇట్లా అయిపోయింది ముద్దలాగా
ఇప్పుడు మనం ఉడికించుకున్నాయండి పెసలు వేసేసుకున్నా ఇప్పుడు ఉప్పు అండి తగినంత పెసల్లో కూడా కొంచెం ఉప్పు ఉంటుందండి తగ్గించేసుకోండి ఇప్పుడు నేను పచ్చిమిరపకాయ నేను పచ్చిమిరపకాయలు ఈ గరం మసాలాలో ఉంటుంది కదండి కొంచెము కొంచెం కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఏం పర్వాలేదు ధనియాల పొడి అండి దీనికి చెక్క మొగ్గ ఏం అవసరం లేదు మనం రెడీమేడ్ గరం మసాలా తెచ్చుకున్నా పర్వాలేదు మేము చేసినామండి గరం మసాలా పొడి దాంట్లో చూడండి వీడియో చేసినాము ఇది కొద్దిసేపు బాగా మగ్గిపోతే ఇంకొంచెం నీళ్ళు వేస్తున్నానండి ఇంకా లాస్ట్న గరం మసాలా కొత్తిమీర వేస్తే ఇంకా అయిపోయింది సింపుల్గా అయిపోతుందండి మీరేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లే మూత తీసుకున్నానండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం ఎక్కువ ఏం అవసరం లేదు ఊరికే ఒక హాఫ్ టీ స్పూన్ ఇట్లా ముద్దగా అయిపోతే బాగుంటుంది మనకు పెసలు కూడా తొందరగా ఉడికిపోతాయండి ఇప్పుడు కొత్తిమీర పెసలు ఉడకం అనేది కూడా మామూలు మొలకెత్తినవి కాకుండా మామూలుగా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అండి మీరు సన్నగా కట్ చేసి వేసుకో అయిపోయిందండి మేము చపాతీ చేసుకున్నామండి ఈరోజు ఈ కర్రీ అండి చాట్ లాగా కూడా చేసుకోవచ్చు అండి మనము ఇప్పుడు నేను నీళ్ళగా చేసుకోకుండా గట్టిగా చేసుకున్నా ఇట్లా తింటే బాగుంటుందండి పెసల కర్రీ రెడీ అయిపోయిందండి మేము ఈరోజు చపాతీలు చేసుకున్నాం పులకాల్లోకి అన్నంలో దోశలోకి ఏమైనా పరోటా అన్నిట్లోకి బాగుంటుందండి మీరు కూడా చేసుకొని తినండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఏదైనా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి సారేపల్లి బ్రాహ్మణ వంటలు